అయితే ఇది భోజనానంతరం వేయకూడదు. భోజనానంతరం ఇలా కూర్చొని మాత్రం ఉండాలి, కానీ వెనక్కి వాళ్ళకూడదు. సిద్ధంగా అండి సుప్త వజ్రాసనం అని చెప్పాక చూడండి, అరచేతులు మోకాళ్ళ ముందు నేల మీద ఉంచి నడుము పైకి లేపి పాదాలు రెండు వెడం చేయాలి. అలా వెడం చేసినప్పుడు మోకాళ్ళు దగ్గరికి వెళ్తాయి, నడుము నేల మీదకి దించాలి. అంటే పాదాల మధ్య నుంచి పిరుగులు నేల కానాలి. నేల కాని తర్వాత అరచేతులతో అరికాళ్ళు పట్టుకొని నెమ్మదిగా వీపుని సర్దుతూ నేల మీదకి వాలి. దీన్ని అర్ధశవాసనం అని కూడా అంటారు. మళ్ళీ నెమ్మదిగా మోచేతుల సపోర్ట్ తీసుకొని పైకి పైకి లేచిన తర్వాత మళ్ళా మునివేళ మీదకి వచ్చేసి రిలాక్స్గా కూర్చోవాలి. దీనికి విరుగుడు శశాంకాసనం చేయాలి. కుడి చేతి మణికట్టుని ఎడమ అరచేతితో పట్టుకొని గాలి వదిలేస్తూ ఏ అన్నప్పుడు ముందుకు వాడాలి. పైకి ఏ